अरे नो बाबा क्या बोल रहे అందరికీ నమస్కారం. కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి కతలాపూర్, మేడిపల్లి, మల్యాల, కొడివేల మండలం తిరిగే సందర్భంగా, అదేవిధంగా ఇటీవల శాసనమండలి ఎన్నికల్లో గెలుపొందినటువంటి జీవన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా జగిత్యాలలో కలుద్దామని, అదేవిధంగా వారు కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాబట్టి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సిందే కోరడం గురించి ఇక్కడికి వచ్చినాను. ఈ సందర్భంగా మీ ద్వారా ఈనాటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవాల్సినటువంటి చారిత్రాత్మక అవసరం ఉందనే మాటను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే శాసనసభ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా టీఆర్ఎస్ గెలవకపోతే మీకు పెన్షన్లు రావు, టీఆర్ఎస్ గెలవకపోతే రైతు బంధు రాదు, లక్ష రూపాయల రుణమాఫీ రాదు, కళ్యాణ లక్ష్మి రాదు, లేకపోతే కేసీఆర్ కిట్టు రాదు అనేటువంటి మాట ప్రజల్లో ఒక భయాందోళన కలిగించే విధంగా విస్తృతంగా ప్రచారం చేశారు. లబ్ధిదారుల దృష్టి పట్టుకొని టెలిఫోన్ చేయడమా లేకపోతే మనిషి పోవడమా, ఆ విధంగా ఇండివిజువల్ టార్గెట్ చేసి చెప్పినారు. సరే, ఆ ఫలితాలు అయిపోయినాయి. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అవుతా ఉంది. సరే, మంత్రివర్గం ఏర్పాటు చేసిండా, శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం చేయించిండా, నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఉన్నాడా, అరాచకత్వం వ్యవహరిస్తున్నాడా అనేటువంటి అంశం పక్కన పెడితే 4 నెలల తర్వాత కూడా ఆయన ఎన్నికల్లో ప్రకటించినటువంటి పెన్షన్ కానీ, రైతు బంధుకు సంబంధించిన చెక్కులు ఇచ్చినటువంటి డబ్బులు కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, 61 సంవత్సరాల రిటైర్మెంట్ కానీ, 1 లక్ష రూపాయల రుణమాఫీ అయితే 4 సార్లు చేస్తామనడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంగా శాసనమండలి ఎన్నికల లోపల 1 శాసనమండలి సభ్యులు, 2 టీచర్ నియోజకవర్గాలు, 1 పట్టభద్రుల నియోజకవర్గం గెలవగానే ముఖ్యమంత్రి గారికి హోష్ వచ్చి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సమస్యలు కూడా స్పందించి కలెక్టర్లకు మాట్లాడుతూ, అది మంచిర్యాల కలెక్టర్ కావచ్చు, జగిత్యాల కలెక్టర్ కావచ్చు, సిద్దిపేట కలెక్టర్ కావచ్చు, అంటే గతంలో ప్రజల స్పందన, ప్రజల అంశాలను కనీసం ప్రజలను కూడా సమయమయ్యని ముఖ్యమంత్రి సోషల్ మీడియాలోని ఫిర్యాదులకు స్పందించి కలెక్టర్లతో మాట్లాడి ఆయన బాగా పనిచేస్తున్నట్టుగా ఎన్నికల సందర్భంగా ఇచ్చుకోవాలని ఫ్రంట్ టు ఫ్రంట్ పేజీలలో న్యూస్ ఇచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి ఒక బాధితుడిని టెలిఫోన్ చేస్తే దాన్ని ఒక పెద్ద బిగ్ మేనేజ్మెంట్ చేసి చేపట్టినటువంటి పరిస్థితుల్లో యాక్షన్ రియాక్షన్ అయ్యి ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ ఎంప్లాయీస్ అంతా కూడా పెంటౌన్ సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆ వేధింపులకు సంబంధించి ఒకటేసారి ఏదో పొరపాటు చేసినట్టుగా హెరాస్మెంట్ చేస్తున్నటువంటి సందర్భంగా కూడా గమనించమని కోరుతాను. నేను ఎందుకు చెప్పిన అంశం అంటే, ఈరోజు ఒకవేళ 3 ఎమ్మెల్సీ గెలవగానే ఇంత పరివర్తన వచ్చిన ముఖ్యమంత్రి రేపొద్దున పార్లమెంటు సీట్లు మళ్ళీ ఒకవేళ ఆ కేటీఆర్ చెప్తున్నట్టుగా 16 గెలిస్తే ప్రజలను, ఎవరిని, ఉద్యోగులను కానీ, ఆర్టీసీని కానీ ఎవరిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు రాడు. అటువంటి అహంకారం తలకెక్కుతుంది. ఈ 16-17 మంది ఎంపీలు గెలవడం ద్వారా ముఖ్యమంత్రి ఎన్నికల వాగ్దానాలు అమలవుతాయి, లేకపోతే ఆ వాగ్దానాలు కూడా నెరవేర్చడు. ఆ వాగ్దానాల గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు, అడగడానికి అవకాశం కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి జరుగుతుంది. అదేవిధంగా ఓన్లీ పథకాలే కాకుండా ఆయన ఒకవేళ 16 సీట్లు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు గెలిచినట్టయితే కనీసం ఫామ్ హౌస్ నుంచి సెక్రటరీకి వచ్చి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఆకాంక్ష ఈరోజు ఉంది. అంత కూడా కాదు, అలా ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి కొరకు జరుగుతున్న ఎన్నికలు కాదు, ఈ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల మధ్యలో జరుగుతున్న ఎన్నికలు కాదు, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కేసీఆర్కి జరుగుతున్నది కాదు. ఈ ఎన్నికలు నేరుగా దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిని ఎంపిక చేయడానికి జరుగుతున్న ఎన్నికలు. ప్రధానమంత్రిని ఎంపిక చేయడానికి జరుగుతున్న ఎన్నికల్లో అటు రాహుల్ గాంధీ గారి కూటమి, నరేంద్ర మోడీ గారి కూటమి మాత్రమే ఈరోజు ఒక రాజకీయ పార్టీల సమూహంగా మారింది. ఇటువంటి సందర్భంలో రోజుకో ప్రకటన చేస్తూ ఎన్నడు వాళ్ళ తరఫున మద్దతు రాని సందర్భంగా ఆయా ముఖ్యమంత్రుల యొక్క పేర్లు తీసుకొని నవీన్ పట్నాయక్ ఉన్నాడు, మమతా బెనర్జీ ఉన్నది, ఇంకోరు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులల్లో ఇదంతా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి జరుగుతున్నటువంటి ప్రకటనలు మాత్రమే. తప్పకుండా రేపు కేంద్రంలో 30 సంవత్సరాల తర్వాత గాంధీ గారి కుటుంబంలో నుంచి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత 30 సంవత్సరాల మళ్ళీ రాహుల్ గాంధీ గారి కుటుంబానికి మేము ఓటేస్తున్నాం అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. అంత కూడా శాసనసభ ఎన్నికలు వేరే, పార్లమెంట్ ఎన్నికలు వేరేస్తున్నప్పుడు
శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో తప్పకుండా మేము సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఓటేయడం మా బాధ్యత మా ధర్మం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో జరుగుతుంది ఎన్నికల్లో కేసీఆర్కి అసలు కేంద్ర ఎన్నికలతో సంబంధం లేదు అనే మాటతోటే రాష్ట్ర ఎన్నికల ముందు జరుపుకున్నాడు. ఈ మాట కూడా ప్రజల్లో చర్చ అవుతా ఉన్నది. ఈ ఎన్నికల్లో మొన్ననే కేసీఆర్ కోటేసినాం, మళ్ళీ ఎన్నికలు ఆయనకి ఎందుకు ఓటు అని చెప్తుంటే ఆయన అంటా ఉన్నాడు పార్లమెంటు మెంబర్లు తెస్తారే నిధులు తెస్తాం, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉంటే కావు అంటే చట్టసభలల్లా శాసనసభ వేరు, పార్లమెంట్ వేరు, ఎవరి బాధ్యతలు వాళ్ళయి. ఈరోజు అడిగేవాడే లేకపోతే అరాచకత్వం వచ్చినట్టుగా, అడిగేవాడే లేకపోతే ప్రజాస్వామ్యమే లేనన్నట్టుగా ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాష్ట్ర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళని అడుగుతాను, వీళ్ళ కేటీఆర్ గారిని మీరు 16 సీట్లు గెలిపిస్తే భవిష్యత్తులో చక్రం తిప్పుతామంటా ఉన్నారు. ఈ ఏళ్ళ కూడా మీ దగ్గర 16 సీట్లు ఉన్నాయి. తెలంగాణ విభజన హామీల వలైనయా, తెలంగాణ ప్రయోజనాలకు నిధులు తెచ్చిండ్రా, ఊరికైనా ఆర్భాటమైనటువంటి ప్రకటనలు తప్ప. మేము ఢిల్లీ గులాములమట, వాళ్ళు గులాబీలట. మీ దగ్గర ఎవరైనా కనీసం మాట్లాడేటువంటి అవకాశం ఉందా? ప్రజాస్వామ్యం ఉందా? ఇలా ఏమైంది పరిస్థితి? మీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పరిస్థితి ఏంటి? ఎవరైనా కనీసం విజ్ఞాపన పత్రం ఇచ్చుకునేటువంటి పరిస్థితి కూడా లేదే. మీరు మమ్మల్ని గులాములు అనేటువంటి మాట ఏమైనా అర్థం ఉందా అని అడుగుతా ఉన్నాం. దాని తర్వాత ఆశ్చర్యకరం ఏంటంటే వినోద్ కుమార్ గారు మంత్రి అవుతారని కేటీఆర్ కేసీఆర్ అంటూ ఉన్నారు. ఇవాడు ఏ పార్టీ నుంచి అయ్యా, ఏ పార్టీ నుంచి మంత్రి అవుతాం? ఎందుకు అడుగుతున్నాం అంటే స్వయంగా పీయూష్ గోయల్ గారు భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు అన్నట్టు చెప్పినారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కలిసేటువంటి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఏమో ఏర్పడ్డది. ఇలా ఏం పెట్రోల్ రేటు తక్కువ చేసిండాయా, నల్లధనం 15 లక్షలు వేసిండానా, డాలర్ రేటు తక్కువ చేసిండానా, రైతాంగానికి ఏమైనా సహకారం చేసిండానా? ఇవన్నీ ఏమీ లేనప్పుడు దయచేసి తెలంగాణ ప్రజల విజ్ఞతతోటి ఈరోజు చారిత్రాత్మక అవసరం ఉంది, కాంగ్రెస్ పార్లమెంటు గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా నేను తెలంగాణ కోసం పొట్లాడిన వ్యక్తిగా గత పార్లమెంట్లో ఓడిపోయినప్పటికీ నియోజకవర్గం లోపల ప్రజా సమస్యల లోపల భాగస్వామ్యులు అయినాను. తన దురదృష్టం శాసనసభ కూడిపోయినప్పటికీ కూడా పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు మళ్ళీ పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నారు. నేను నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నా ఈ ఎన్నికల్లో నన్ను గెలిపియండి. తప్పకుండా స్థానికుడిగా స్థానికేతరునికి స్థానికునికి జరుగుతున్న పోటీగా ధనవంతునికి మధ్యవర్తరగతి వ్యక్తికి జరుగుతున్నటువంటి పోరాటంలో వాళ్ళ డబ్బుల ప్రమేయానికి సంబంధించి లెక్క చేస్తే ముఖ్యమంత్రి ఎన్నికల అఫిడేవిట్లనే వాళ్ళ సోదరుడు ప్రతిభా శ్రీవాసరావు దగ్గర అప్పు తీసుకున్నట్టు పేర్కొన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. డబ్బుతో పోరాటం చేయలేము. ప్రజల బలం మాది, ప్రజా గొంతు మాది, ప్రజా సమస్యలు వినిపిస్తాం. విద్యార్థి సంఘ నాయకుడిగా ఈరోజు ఇప్పటి వరకు కూడా ఉద్యమాలతోటే పైకొచ్చినాం. ఉద్యమాలే మా బాధ్యత, ప్రజా సమస్యలు పరిష్కరించడమే మా బాధ్యత. కాబట్టి నేను మరొక్కసారి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్థానికునికి స్థానికేతరుడికి, అసలు ఆయన ఒక ఇంటర్వ్యూ చెప్తాడు కౌన్సిలర్ పని కౌన్సిలర్ చేయాలి, ఇవాళ పని వాళ్ళు చేయాలి, సర్పంచ్ పని అంటే ప్రజాప్రతినిధి స్థానికుడు అయితే అటువంటి మాటలు మాట్లాడాడు. మా జిల్లాకు వచ్చిన ప్రాజెక్టు అనేకంగా తరలిపోతే మౌనంగా ఉన్నాడు. ఇటువంటి సందర్భంగా ఆలోచన చేసి తప్పకుండా నన్ను గెలిపిమని కోరుతూ మాకు ఈరోజు నాకు విశ్వాసం చాలా పెరిగింది. అతి విశ్వాసం కాదు, విశ్వాసం. ఎందుకంటే నేను ఒక కార్యకర్తగా పార్లమెంటుకు పోటీ చేసే సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారి మధ్య ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రజలు ముఖ్యమంత్రిని చెంపబెట్టు దెబ్బ ప్రతిఫలం ఇచ్చినారు. ఫలితాలు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, బిడ్డ, అల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ చట్టసభ ఏదైతే ఉందో ఎమ్మెల్సీ నియోజకవర్గం, అందులోంచి జీవన్ రెడ్డి గారికి వెళ్ళడం, వారు కరీంనగర్ పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఉండడం, వారు తప్పకుండా ఒక సోదరుడిగా అనేక ఉద్యమాల లోపల నన్ను వెన్నుతట్టి వాస్తవంగా 2009లో పార్లమెంటు సీటు రావడానికి కీలకమైనటువంటి సహాయం చేసినటువంటి జీవన్ రెడ్డి గారు, ఒక ఉద్యమం లోపల అన్నతో పాటుగా నేను కూడా తెలంగాణ ఉద్యమంలో జైలుపోయినటువంటి వాళ్ళం, తెలంగాణ కోసం పోరాడి తపనపడేటువంటి వాళ్ళం, తప్పకుండా నా గెలుపు గురించి అన్నగారు 100% కృషి చేస్తారనేటువంటి ఒక విశ్వాసంతో ఆ విధంగా నాకు మరింత విశ్వాసం పెరిగింది. ప్రజలు కూడా ఆ వైపున ఆలోచన చేస్తూ ఉన్నారు, అయ్యో పున్నం ప్రభాకర్ ఓడిపోయే ఉద్యమకారుడు గెలిపించుకోవాలనేటువంటి ఒక భావన కనబడతా ఉంది. అటువంటి భావనలో మీ అందరి ద్వారా కూడా మీ యొక్క ప్రజాస్వామ్యం కాపాడే జర్నలిస్టులుగా మీరంతా కూడా సహాయ సహకారాలు అందించమని బాధ్యత నిర్వహించమని అందరూ కూడా కోరుకుంటూ నన్ను గెలిపేమని విజ్ఞప్తి చేస్తాను.